ఇక డిటైల్స్ చూస్తే కాకినాడ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకు చట్టం మేరకు పరిహారం అందించడంలోను సత్వర న్యాయం జరిగేలా చూడడంలోను జిల్లా అధికార యంత్రాంగం బాధ్యతాయుతంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్ల పేర్కొన్నారు. కలెక్టరేట్ వివేకానంద హాల్లో కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డి, సమన్వయ శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులు విచారణలో పురోగతి, బాధితులకు సహాయం పంపిణీ, సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో వసతులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో కలెక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు ఫలప్రదంగా జరుగుతున్నాయని, వీటిలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీ ఎం రవీంద్రబాబు మాట్లాడుతూ జిల్లాలో 2021లో 116 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 81 కేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకుబుర్ర భద్రం, డాక్టర్ మోకా పవన్ కుమార్, బండి వీరలింగేశ్వరరావు, గంగవంశం త్రినాథ్ దేవ్, పిల్లి జ్యోతితో పాటు ఎన్జీఓ సంస్థల నుంచి ఎస్పీ రెడ్డి, కాకినాడ ఆర్డీఓ బివి రమణ, పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామారావు, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డిఎస్ సునీత తదితరులు పాల్గొన్నారు. సో మొత్తం 1 crore పెట్టుబడితో అక్కడ కొంచెం రెనోవేషన్ చేసుకుని డైనింగ్ హాల్ టాయిలెట్స్ పెట్టుకుని వెనక ఉన్న ఏరియాకి డెవలప్ చేసుకుని అది యూజ్ కి వచ్చేటట్టుగా చూస్తాము. అదే కాకుండా రిమైనింగ్ హాస్టల్స్ కూడా మనకి ఏమేమి ఉన్నాయి అక్రాస్ ద డిస్ట్రిక్ట్, ముందుగా ఈ మీటింగ్ అండ్ లాస్ట్ మీటింగ్ లో డిఫరెన్స్ చూస్తే ఆ టైం డ్యూరేషన్ లో జగన్నాయకపురంలో గర్ల్స్ హాస్టల్ ఫౌండేషన్ స్టోన్